హావ్ ఇయర్స్ భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చారు శబరమతి ఆశ్రమాన్ని సందర్శించారు మొదట స్టేడియంలో ప్రసంగించారు ఆ తర్వాత ఆగ్రా తాజ్మహల్ సందర్శించారు ఆ అద్భుతమైన కట్టడాన్ని చూసి ఆశ్చర్యం చెందారు ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో విందు అంతా బాగానే ఉంది వెళ్ళేటప్పుడు కూడా చాలా ఫలప్రదంగా సాగిందని చెప్పారు కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం పాపం డొనాల్డ్ ట్రంప్ అసలు ఎన్నిసార్లు అడిగిన ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన సస్యమేర అంటుంది భారతదేశ ప్రభుత్వం ఎందుకు ఏ విషయం గురించి అనుకుంటూ ఉన్నారా బహుశా ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటూ ఉందో ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్ సంబంధించి ఆ వేళ భారతదేశమే ఎక్స్పోర్ట్స్ విషయంలో కొంచెం ఎక్కువగా ఉన్నది బట్ ఆ వేళ ఏమైనా ఆలోచించుంటారంటే తగ్గిద్దాము ఈ ట్రేడ్ డెఫిషిట్ ఏదైతే ఉన్నదో అది కూడా నెమ్మదిగా తగ్గిద్దామని ఆల్రెడీ ప్రధాని మోదీ అన్నారు డొనాల్డ్ ట్రంప్ కూడా ఖచ్చితంగా తగ్గించాల్సిందే అది కూడా ట్యాక్స్ కూడా తగ్గించాలని అన్నారు అవేలో ముందుకు వెళ్తామని అన్నారు అప్పుడు ఏమవుతుందంటే అమెరికా నుంచేసి ఏవైతే అక్కడ ఎక్కువ మొత్తంలో అక్కడ ప్రొడక్షన్ ఉందో అది డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు లేదు అంటే వేరే టెక్నికల్ ఎక్విప్మెంట్ వేలో కావచ్చు సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ కావచ్చు లైక్ ఈవేలో భారీ మొత్తంలో అక్కడి నుంచి మరలా మన దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటా దానివల్ల ట్రేడ్ డెఫిషిట్ ఏదైనా ఉండేటట్టు అది అమెరికా సంబంధించి దాన్ని బ్యాలెన్స్ చేస్తారు కానీ దీనికి సంబంధించి కాదు దేనికి సంబంధించి ఇదంతా అన్నప్పుడు అమెరికా వాళ్ళు పదే పదే కోరుకుంటూ ఉన్నది ఒకే ఒకటి భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీ వాళ్ళు కావచ్చు లేదంటే భారతదేశ ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు ఒక పాజిటివ్గా ఒక చిన్న హామీ కావాలంటుండే అదేంటి అంటే నైన్ బై లెవెన్ దాడులు మీకు ఐడియా ఉంది కదా సెప్టెంబర్ పదకొండు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత ఎవరు ఆల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ వాళ్ళు ఒసామా బిన్ లాడెన్నే హతమార్చింది ఈ అమెరికానే ఇది పాకిస్తాన్ వెళ్ళి మరి సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా కానీ గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి యుఎస్ మిలిటరీని విత్డ్రా చేసుకుందని చెప్పి అమెరికా కోరుకుంటూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్గా పరిస్థితులు మాత్రం దానికి ఏ మాత్రం కోఆపరేటివ్గా లేవు తాలిబాన్ వాళ్ళ రాడికల్ ఇస్లాం ఇదిలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా వీళ్ళక ఫండింగ్ ప్రపంచ చాలా దేశాల నుంచి వస్తూనే ఉన్నది వీళ్ళ ఎప్పుడప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతిలోకి తీసుకుందని చూస్తూ ఉన్నారు ఆల్ ఖైదీ అనుకుంటే దాన్ని మించినటువంటి వేలో తాలిబాన్ కొన్ని ఉన్నది ఇప్పుడు అమెరికా కనుక టోటల్గా తమ ట్రూప్స్ మొత్తం కనుక విడ్ర కనుక చేసుకొని వెళ్ళినట్టయితే తద్వారా మరలా గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే ఉన్నదో అదే వేళ ఇప్పుడు తయారైతే ఇన్నాళ్ళు అమెరికా పడ్డ కష్టం అంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తాలిబన్లని కంట్రోల్ చేసే విధంగా మరొక దేశం అక్కడ వాళ్ళ మిలిటరీని కావచ్చు లేదంటే దౌత్య సంబంధాల విషయంలో కావచ్చు తాలిబన్లతో సత్సంబంధాలు నడిపి బెస్ట్ వేలో ఉంచాలి ఈ వేలో రష్యా ఉన్న కోఆపరేషన్ ఇస్తుందా అంటే అమెరికాకి రష్యాకి అసలు పడదు తర్వాత ఈ పాకిస్తాన్ ఇస్తుందంటే ఈ తాలిబాన్లు వెనకుండా నడిపిస్తుందే పాకిస్తాన్ వాళ్ళు ఎవరు పోనీ అసలు ఆఫ్ఘనిస్తో ఒప్పుకుంటుందంటే పాకిస్తాన్ని ఒప్పుకోదు మరో దేశాలని ఒప్పుకోదు ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడన్నా ఎవరినన్నా మిత్ర దేశంగా పరిగణిస్తూ స్వాగతం చెప్తూ ఉన్నా చెప్పింది వింటూ ఉందన్న అది కేవలం భారతదేశం సైడ్ నుంచే ఎందుకంటే మన వాళ్ళు అక్కడ జరిగేటువంటి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల విషయంలో కావచ్చు దేశానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు మన వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు సో ఆఫ్ఘనిస్తాన్కి మిత్ర దేశం నమ్మదగినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం అని చెప్పి వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయ్యి ఉన్నారు ఆ వేళ మన వాళ్ళు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి అయితే రెండు వేల పదకొండు జూలై పదమూడున ఆరు వందల యాభై యుఎస్ ట్రూప్స్ ఏదైతే ఈ మిలిటరీకి సంబంధించి విత్డ్రా చేసుకుందామని చెప్పేసి ఆ రోజు డెషన్ తీసుకొని విత్డ్రా చేసుకున్నారో బరాక్ ఒబామా హయాంలో ఆ టైంలో అప్పటి నుంచి కూడా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ విత్డ్రా చేసుకుందాం అనుకుంటూ ఉన్నారు మధ్యలో కొన్ని వేల మందిని విత్డ్రా చేసుకుంటారు పరిస్థితులు బాగాలేవు అనుకుంటారు లేదు లేదు ఉన్న వాళ్ళు అలాగే ఉండండి అనుకుంటారు మరికొన్నిసారి కొంతమంది యాడ్ చేస్తుండే ఈ వేళలో యుఎస్ పౌరుల నుంచి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది వస్తూనే ఉన్నది ఈవెన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద కూడా అదే వ్యతిరేకత వస్తూ ఉన్నది అనమాట ఏమని ఆఫ్ఘనిస్తాన్లో ఇంకెన్నాళ్ళు యుఎస్ మిలిటరీని ఉంచుతారు ఇంకెంతమంది యుఎస్ మిలిటరీ వాళ్ళు చనిపోవాలి ఆర్మీ వాళ్ళు చనిపోవాలి దీనికి అంతు లేదా ఇక్కడి నుంచి అయినా సరే అక్కడ ఉన్నటువంటి యూఎస్ మిలిటరీ అంతా కూడా విత్డ్రా చేసుకోండి లోకల్ పోలీసులకి మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు కదా వారు అంతా అని అంటారు కానీ అలాగనక విత్డ్రా చేసుకుంటే తాలిబాన ప్రభుత్వం వాళ్ళు కావచ్చు లేదంటే మిగతా లోకల్ కూడా వాళ్ళు కావచ్చు మరలా పెట్టిరేగిపోతే ఆఫ్ఘనిస్తాన్ కనుక అల్లకొల్లం అయితే ఇన్నాళ్ళు యుఎస్ అక్కడ ఉండి దాదాపు ఈ రెండు వేల ఒకటిలో సెప్టెంబర్ తొమ్మిదిన ట్విన్ టవర్స్ అవర్స్ కూలిపోయిన నాటి నుంచి ఆ తర్వాత కొద్ది రోజులకే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా అమెరికా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ తర్వాత దాడులు జరిగాయి కొన్ని వేల మంది చనిపోయి ఉన్నారు పాపం సామాన్యులు కూడా ఇందులో చనిపోయి ఉన్నారు నెమ్మదిగా ఆ తర్వాత నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అదేవిధంగా మిగతా విషయాల్లో కూడా బెస్ట్ వేలో ముందుకు తీసుకోవాలని చెప్పి అమెరికా కష్టపడుతుంది కానీ ఆ రకంగా పరిస్థితులు ఇప్పటికీ చక్కబడలా చక్కబడాలంటే మరి ఏం చేయాలి ఖచ్చితంగా వేరే దేశం శాంతి కాముక దేశం ఏదైనా ఉంది అంటే అది వచ్చి అక్కడ కూర్చోవాలి లేదంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడుకోవాలి అన్ని సెటిల్ చేసుకోవాలి కానీ ఈవేళ భారతదేశం అసలు ససే అంటుంది ఎందుకు అంటే గత అనుభవాల రీత్యా గత అనుభవాలు ఏంటి మీకు రాజీవ్ గాంధీ చనిపోయింది మీకు గుర్తే ఉంటుంది ఈ ఎల్టీటీఈ వాళ్ళు మానవ బాంబు సూసైడ్ బాంబర్ ఆయన్ని పోలగిత్యం ఇస్తూ ఉన్న టైంలో బాంబు పేల్చుకొని వాళ్ళు చనిపోయి రాజగన్లో చంపడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికీ తమిళనాడు జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే ఈ సూసైడ్ బాంబర్ ఎందుకు ఆ రకంగా రాజ్యాంగ చంపడానికి తెగబడ్డారు అంటే దీని వెనుక ఈ పంతొమ్మిది వందల తొంభై బ్యాక్ వెళ్ళాలన్నమాట అప్రాక్సిమేట్లీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఈ నైంటీ మధ్యలో ఎల్టీటీఈకి అదేవిధంగా ఈ శ్రీలంక ఆర్మీకి సంబంధించి మధ్యలో ఒక వైరం ఉంది అదేంటి అంటే శ్రీలంకలో తమిళులు కొంతమంది శ్రీలంక ప్రభుత్వం వల్ల అణచివేత గురవుతూ ఉన్నారని హక్కుల పరంగా కావచ్చు మిగతా వాడి పరంగా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారని కాబట్టి ఈ తమిళకి శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులకి ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి అప్పుడు ఈ ఎల్టీటిఈ ఫార్మ్ చేసేసి ఈ ప్రభాకరం బాగా పోరాడుతూ ఉన్నాడు అయితే ఈ శాంతి దళాలను ఏవైతే పంపిందో ఈ భారతదేశం ఈ శాంతి దళాలు అక్కడ ఉండి శ్రీలంక ఆర్మీకి సాయం చేసింది దాంతో ఎల్టీటీఈకి చాలా చాలా ఎదురు దెబ్బలు తగిలాయి ఇటువంటి ఎదురు దెబ్బలు స్వయాన భారతదేశం ఏంటి అంటే ఏ దేశమైతే తమిళని కాపాడాలో ఆ దేశమే వచ్చి మరలా తమిళకి ఇబ్బంది కలగల ప్రవర్తించిందా ఇటువంటి దేశానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నది ఎవరు ఏంటన్నప్పుడు రాజీవ్ గాంధీ కనిపించారు సో రాజీవ్ గాంధీని లేకుండా చేయాలి ఇంకా అంతే ఈ ఎల్టీటీ వాళ్ళు ఎప్పటి నుంచో భారీ ప్లాన్ వేశారు ఎవరైతే ఈ సూసైడ్ బాంబర్గా ఉన్నారో ఈ ప్రభాకర్ అంతా కలిసేసి ఎంచక విందు భోజనం స్వీకరించారు అంటే ఈ తాలిబన్లు కావచ్చు ఆల్ ఖైదా కావచ్చు లేదంటే ఈ ఐసిస్ వాళ్ళు కావచ్చు వీళ్ళలో కూడా వారు అనుకున్న ఉద్యమం తాలూకు చనిపోవటానికి కూడా సిద్ధమవుతున్న మూమెంట్లో వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అదే వేలో ఈ ఎల్టీటీఈకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఆత్మహత్యాడులో ఎవరైతే మరణించడం జరిగిందో రాజీవ్ గాంధీని చంపడానికి కారణమైంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ప్రభాకరంతో కలిసి విందు స్వీకరించి సంతోషంగా తమిళనాడు వచ్చి అందరిలో ఒకలాగా కలిసేసి రాజీవ్ గాంధీ యొక్క ఈ సెక్యూరిటీ మొత్తాన్ని దాటుకుని ఆయన దాకా వెళ్ళి అప్పుడు వాళ్ళు బాంబు పెంచుకొని చనిపోవడం జరిగింది ఎందుకు ఇదంతా జరిగింది అన్నప్పుడు వేరే దేశాలలో జరుగుతున్నటువంటి విషయాల పరంగా మీరు జోక్యం చేసుకోవద్దు ఒకవేళ జోక్యం చేసుకోవాల్సి కనుక వచ్చినట్లయితే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అన్న వేలో ఆ రోజు నుంచి కూడా మన దేశానికి బెదిరింపులు కావచ్చు లేదంటే లెసన్స్ కావచ్చు మన వాళ్ళకి అందుతూనే ఉన్నాయి ఈ వేలో ఇప్పటికిప్పుడు వెళ్ళి వెళ్ళి ఇప్పటికే అసలకే ఆర్థిక మన దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఈ మూమెంట్లో మరలా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ మిలిటరీ అంతా వెళ్ళిపోయితే మేమున్నాము మేము చూసుకుంటాం అనుకున్నట్టయితే మరలా తాలిబన్ల కనుక ఏమన్నా దాడులకు తెగబడితే సేమ్ ఎల్టీటీఈ వాళ్ళలాగా ఓ అధ్యక్షునో వేరే వాళ్ళనో లేదంటే ఒక ప్రధానమంత్రినో టార్గెట్ చేయకుండా దేశాన్ని కనుక టార్గెట్ చేసినట్టయితే కొన్ని చోట్ల దాడులు కనుక చేసినట్టయితే బాంబు దాడులు కావచ్చు మిగతా దాడులు కావచ్చు ఏంటి మన పరిస్థితి అందుకే వెళ్ళి అనవసరం కెలగటం ఎందుకని చెప్పి మన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కానీ అమెరికా మాత్రం ఎందుకు మరి పదే పదే అడుగుతుందంటే ఇప్పటికే ఈ ఐక్య సమితి దాని తాలూకు ఏదైతే ఈ రక్షణ దళాలు కావచ్చు శాంతి దళాలు కావచ్చు ఉంటాయో వీటిలో ఎక్కువ మొత్తంలో ఉన్నది మన భారతదేశం యొక్క ఆర్మీ మిలిటరీ వాళ్ళే ఈ వేలో ఆ సపోర్ట్ పరంగా కావచ్చు భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఒక నమ్మకం ఉంది కాబట్టి మిత్ర దేశం కాబట్టి ఈ వేలో అక్కడ మీరు అటు తాలిబాన్లకి ఇటు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఇద్దరికి మధ్య ఉండి సయోజకంగా కుదిరిచేసి నెమ్మదిగా యుఎస్ మిలిటరీ మొత్తం కనుక పంపించేసినట్లయితే మా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు ఇక మీకు సంబంధించేసి అత్యవసర సమయంలో కావచ్చు ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటూనే ఉంటాం వాళ్ళు అంటున్నారు కానీ గత అనుభవాల దృష్ట్యా అదేవిధంగా నేడు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా అనవసరంగా వెళ్ళి వెళ్ళి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో ఇరుక్కోవాలని చెప్పేసి మనం భారతదేశం భావించి ట్రంప్ ఎన్నిసార్లు అడిగినా మోదీ గారు చూడండి మా మిలిటరీని అక్కడి నుంచి ఉపసంహరించుకుంటాం మీ వాళ్ళు అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి శాంతి సామరస్యం నెలకొనే విధంగా మీరు సాయం చేయండి అని అన్నా సరే సే మీరు అంటున్నారు చివరికి నిన్నటికి నిన్న కూడా బయటికి వార్తల్లో రాకపోయినా ఆయన ఇదే విషయాన్ని మోదీ దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది అయినా సరే మోదీ అన్నట్టుగా తెలుస్తోంది కాకపోతే భవిష్యత్తులో చూద్దాంలే అన్న వేలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా సరే అవి సీక్రెట్ గా జరిగినవి కాబట్టి వాటి గురించి ఎక్కువగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని నెలలుగా మోడీకి సంబంధించి కావచ్చు ట్రంప్కి సంబంధించి కావచ్చు కొన్ని సంవత్సరాలుగా ఒకే టాపిక్ ఏదైనా నడుస్తూ ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి యుఎస్ ఆర్మీని విత్డ్రా చేసుకుంటాము మీరు అక్కడ ప్రభుత్వంతో కావచ్చు మిగతా వాళ్ళతో కావచ్చు సయోజ కుదిరించి అక్కడ పరిస్థితులు చక్కబడే విధంగా మీరు మాకు సాయం చేయండి అని అంటున్నారు ఆ విషయంలో మాత్రం ససేమీర అని భారతదేశ ప్రభుత్వం అంటూనే ఉంది ఆ విషయాలను పాపం ఎన్నిసార్లు ట్రంప్ కోరిన భారతదేశం మాత్రం మేర అంటూనే ఉన్నది